హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళలకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్కి అండ్ అలాగే అంగన్వాడీ టీచర్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సో ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి రిటైర్మెంట్ అయితే అవుతారు కదా, సో రిటైర్మెంట్ అవుతే కానీ అంగన్వాడీ టీచర్స్కి 100,000 రూపాయల వరకు అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ అలాగే మినీ అంగన్వాడీ టీచర్లకైతే సహాయకులకు వాళ్ళకైతే 50,000 రూపాయలు అయితే ప్రోత్సాహకం రూపంలో ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించిందండి. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో అదే కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఉందండి. సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు 65 ఇయర్స్ అయితే చేయడం జరిగిందండి. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ 65 ఇయర్స్ అయితే చేశారు. అంతేకాకుండా వాళ్ళకి ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా వాళ్ళకైతే ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరిగిందండి. అండ్ అలాగే వాళ్ళకి ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి ఆసరా పెన్షన్స్ అయితే మంజూరు చేయడంతో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. సో ఏదైతే రిటైర్మెంట్ అవుతారో సో వాళ్ళకైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది ఒక ఇంత మనకి అంగన్వాడీ టీచర్స్కి కానివ్వండి అంగన్వాడీ హెల్పర్స్కి కానివ్వండి ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో రిటైర్మెంట్ 65 ఇయర్స్ పెంచడం అండ్ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడము, దానితో పాటు మనకి ఆసరా పెన్షన్స్ కూడా వాళ్ళకి రావడం అనేది ఒక మంచి గుడ్ న్యూస్. ఇప్పటికే మహిళలకైతే చాలా వరకు మన తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణము, అలాగే మనకి 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకం కూడా మనకి 10 లాక్స్ వరకు పెంచడం మహిళలకి దృష్టిలో పెట్టుకొని చాలా వాళ్ళకి చాలా స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ప్రభుత్వం నుంచి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి చాలా స్కీమ్స్ అయితే మహిళలకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి. సో ఇంకా ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డీటెయిల్స్ అయితే తెలిస్తే నేనైతే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే చేస్తానండి. బట్ దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.